వెల్కమ్ టు ఇస్రో మాజీ శాస్త్రవేత్త క్రయోజెనిక్స్ డివిజన్ ఇన్ఛార్జిగా పనిచేసిన పద్మభూషణ్ నారాయణ్ జీవిత కథ ఆధారంగా రాకెట్ రి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే స్టార్ హీరో మాధవన్ ఈ సినిమాని నిర్మించి నారాయణ్ పాత్రను ఆయన పోషించారు ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్స్ రాకపోయినా నటన మాధవ్కు మంచి గుర్తింపు వచ్చింది ఈ చిత్రంపై సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసల జల్లులు కురిపించారు అయితే ఈ సినిమా వల్ల మాధవన్ భారీగా నష్టపోయారని అప్పులు తీర్చేందుకు ఇంటిని అమ్ముకున్నారనే ప్రచారం జరుగుతోంది జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో మాధవన్ స్పందించారు ఆ వార్తలో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పారు తను తన ఇంటిని కాని మరేదాన్ని కానీ కోల్పోలేదని అన్నారు రాకెట్ సినిమాలో భాగస్వాములు అయిన వారందరూ ఈ ఏడాది మరింత ఎక్కువ ఆదాయపు పన్ను కట్టబోతున్నారని చెప్పారు దేవుడి దయ వల్ల తామంతా కలిసి ఒక మంచి చిత్రాన్ని తీశామని గర్వించే స్థాయిలో లాభాలను పొందామని తెలిపారు తన ఇల్లు తనకు చాలా ఇష్టమని ఇప్పటికీ ఆ ఇంట్లోనే ఉన్నానని చెప్పారు ఇలాంటి వార్తలు ప్రచారం చేయవద్దంటూ ఆయన కోరారు ఇక అమీర్ ఖాన్ నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా చిత్రంపై స్పందించిన మాధవన్ ప్రతి ఒక్కరూ హిట్ అవుతుందనే ఉద్దేశంతోనే సినిమాను నిర్మిస్తారని ఒక ఫెయిల్యూర్ సినిమాను తీయబోతున్నామనే భావనతో ఎవరూ సినిమా తీయరని అన్నారు కరోనాకు ముందులా ఇప్పుడు ఆడియన్స్ లేరని వారిలో చాలా మార్పు వచ్చేసిందని అన్నారు థియేటర్లో సినిమాలు ఆడేలా స్క్రీన్ ప్లేను పక్కాగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు సినిమా బాగుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లకు వస్తారని మాధవన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కథ కథనం పర్ఫెక్ట్గా ఉన్నాయి కనుక బాహుబలి వన్ బాహుబలి టూ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ పుష్ప ట్రిబులర్ సినిమాలు హిందీ స్టార్ల సినిమాల కంటే బాగా ఆడాయని చెప్పారు మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేయని టీవీ తెలుగు ఛానల్ ఇ సబ్స్క్రైబ్ చేసుకోండి